హలో అండి, ఈరోజు నేను చికెన్ ఫ్రై బిర్యానీ అంటారు కదండి, అది చేస్తున్నాను. మటన్ కర్రీ కూడా చేస్తున్నాను. చూడండి, నేను ఫ్రై కోసం ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదేంటంటే ఫ్రై కోసం నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఏంటంటే అట్లా కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్కి మసాలాలు పట్టి చికెన్ అనేది టేస్ట్గా బాగా ఉంటుందండి. కొంచెం సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం నేను కలిపేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకొచ్చాను. తీసుకొచ్చి పొయ్యి మీద పెడుతున్నాను. చూడండి, ఆల్రెడీ మనం అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదండి. అలాగే తక్కువ మంటతోటి స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఆ చికెన్లో నీళ్ళు ఎగిరిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేయొచ్చండి. నేను చెప్పిన విధంగా చేయండి. చూడండి, ఇల్లు నీళ్ళు బాగా ఎగిరిపోయాయి. ఎగిరిపోయిన తర్వాత చూడండి, మనకు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫ్రై రెడీ అయిపోయింది. దాన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మటన్కి మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇది కర్రీ అండి, మటన్ కర్రీ. నేను ఏంటంటే మటన్ బాగా కడిగేసి తీసుకున్నాను. కొద్దిగా మటను, మటన్లో ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా కొద్దిగా, కారం మీకు సరిపడా వేసుకోండి. కారం మేము తక్కువ తింటామండి. మాది రాయలసీమ కడప అయినా కూడా కొద్ది తక్కువ తింటాము. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి కలిపేసి. ఇది కర్రీకి అండి, కర్రీకి బాగా కలిపేసి ఒక అరగంట పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. నేనేంటంటే ఇంకొకటి కొబ్బరి, తెల్లగడ్డ, అల్లము కొద్దిగా పేస్ట్ చేసుకున్నానండి. అదిగోండి పేస్ట్. పేస్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే పులుసు కదా. పులుసు కోసం మనము కొద్దిగా చిక్కగా రావడానికి ఆ కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే పులుసు అనేది కొద్దిగా చిక్కగా వస్తుందండి మనం రైస్లో కలుపుకొని తినడానికి. చూడండి, ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి అన్నీ వేసేసాను కాబట్టి చూడండి, డైరెక్ట్గా పొయ్యి మీద దబరా పెట్టేసి నేను డైరెక్ట్గా వేసానండి. వేసేసాను. వేసేసి మూత పెట్టేసి స్లోగా తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే దానిలో మనం మ్యారినేట్ చేసినవన్నీ బాగా మటన్ కానీ మనం వేసిన మసాలాలు కానీ ఆ స్లో మంట మీద ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, నేను బాగా ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే టమాటో, ఎర్రగడ్డ అవన్నీ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి కదండి. చూడండి, ఇలాగా ఆయిల్ అనేది బయటకు కనిపిస్తుంది. చూడండి, అంటే బాగా మసాలాలు మటన్ బాగా వేగాయి అన్నమాట. వేగాయి. వేగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకు గ్రేవీ కావాలి కదండి రైస్లోకి, అందుకు నేను 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అందులో మటన్ కూడా ఉడకాలి కదండి, అందుకోసం నేను 2 గ్లాసులు వేసి వాటరు పొయ్యి మీద మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. నేను చెప్పిన విధంగా చేయండి.
చికెన్ ఫ్రై బిర్యానీ వచ్చేసి మటన్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా రాయలసీమ కడప స్పెషల్ అండి. చూడండి ఎంతో ఎమ్మీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు నేను మా రాయలసీమ స్పెషల్ తిరగవాత అన్నము చేస్తున్నానండి. ఇది మేము తిరగవాత అన్నము అంటామండి. మీరు తెలంగాణ సైడ్ అయితే దీన్ని బగారా రైస్ అంటారు, మేమైతే తిరగమాత అన్నము అంటామండి. నేను దబరా పెట్టుకున్నాను, పెన్ మీద కొద్దిగా ఆయిల్ వేశాను, బిర్యానీకి సంబంధించిన సామాన్లు కొద్దిగా వేశాను. వేసి బాగా ఫ్రై చేసి ఆనియన్ వేస్తున్నాను చూడండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో రావడం వల్ల అది రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఇదేనండి చికెన్ ఫ్రై బిర్యానీ అంటే. దీంట్లో ఏమీ లేదండి, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేను చేయొచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీ పద్ధతి అండి. ఎంతమందికైనా ఈజీగా వండి పెట్టేసాను, వంట వండి పెట్టేసేయచ్చు. చూడండి నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గడ్డ కట్టిందండి, అందుకు కొద్దిగా నేను నెయ్యి వేసి బాగా కలుపుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల కొద్దిగా రైస్ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. చూడండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మీరు ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడూ నా స్టైల్లో ఇలాగే చేస్తానండి. ఇంట్లో కష్టం లేకుండా ఈజీగా వంట త్వరగా సండే రోజు అయిపోతుందండి. మీరు మీ పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత టమాటో వేస్తున్నాను. టమాటో, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటో అనేది త్వరగా మెత్తపడుతుందండి. సాల్ట్ వేసి కలిపేసి మనం మూత పెట్టామనుకోండి, టమాటో అనేది మెత్తపడుతుంది, బాగా ఫ్రై అవుతుందండి. ఇలా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మా ఇంట్లో నేను అలాగా చేసి మీకు చూపించానండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి టమాటో బాగా వేగిపోయింది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి, కష్టం లేకుండా. నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే కొబ్బరి, తెల్లగడ్డ, అల్లం మిక్సీకేసి పెట్టుకున్నాను కదండి, అది కొంచెం వేసాను. ఇంకా ఏమీ ఎక్స్ట్రా మసాలాలు ఏమీ అవసరం లేదండి. ఇలా మీకు ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై బిర్యానీ, మటన్ కర్రీ చేసుకొని ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే నేను కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, అలాగే కొద్దిగా గరం మసాలా అండి. గరం మసాలా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నా స్టైల్లో నేను చేసి చూపించానండి, నేను ఇంట్లో ఎలా చేస్తానో అలాగా. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా ఈజీనండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. తిరగమాత అన్నము, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ. ఏమి లేదండి, చికెన్ ఫ్రై బిర్యానీ అంటే ఇలా రైస్ చేసేసి దానిపైన చికెన్ ఫ్రై పెట్టేసి ఇస్తారండి. కొంతమంది అయితే దాంట్లో వేసి ఫ్రై కలిపేస్తారనమాట. నాకు అలాగైతే ఇష్టం ఉండదండి. ఇలాగైతే సపరేట్ సపరేట్గా అయితే చికెన్ ఫ్రై బిర్యానీ సపరేట్ సపరేట్గా తింటే, కలుపుకొని తినడం వల్ల నాకు చాలా ఇష్టం అండి. చూడండి మసాలా బాగా వేగిపోయింది. వేగిన తర్వాత నేను వాటర్ వేస్తున్నాను. నేను వచ్చేసి 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులు రైస్కి నేను 6 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. నేను వేసే కొలత కరెక్ట్గా సరిపోయిందండి. 3 గ్లాసులు రైస్కి 6 గ్లాసులు వాటర్ వేశాను చూడండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేశాను. నేను ఏంటంటే బాస్మతి రైస్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ప్యాకెట్ తీసుకొనేసి నేను బాగా వాటిని వాష్ చేసేసి కడిగేసి బియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు రైస్ అనేది గట్టిగా లేకుండా సాఫ్ట్గా మనం తినేటప్పుడు కూడా లోపలికి మెత్తగా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి నానబెట్టుకోవడం వల్ల.
నేను అలాగా నానబెట్టేసుకొని చూడండి ఎసురు కాగిపోయింది. ఎసురు కాగిపోయిన తర్వాత నేను ఆ రైస్ అనేది బాస్మతి రైస్ నీళ్ళలో వేసేస్తున్నాను. ఇలానే ఇంట్లోనే తయారు చేసుకొని తినడం వల్ల ఈజీగా మీరు ఒక ప్యాకెట్ రైస్కి దాదాపు ఒక 8 మెంబర్స్ 7 మెంబర్స్ తినొచ్చండి. ఈజీగా చక్కగా మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. చూడండి అంత రైస్ ఎంత బాగా కుక్ అయిందో, ఎంత బాగా ఉడికిందో. ఎక్కువ కలపెట్టకుండా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అలా అలా కలిపేసేసి దంకి ఇచ్చేయాలండి. మూత పెట్టేసేసి పైన బరువు ఏదైనా పెట్టాలి. నేనైతే రోల్ పెడుతున్నాను. ఇది మా రాయలసీమ కడప స్పెషల్ అండి. చూడండి మా పాప తింటుంది, తనకైతే చాలా నచ్చిందండి. ఎంత ఎమ్మిగా ఉందో చూడండి, రైస్ కూడా పుల్లల పుల్లలుగా వచ్చింది. మీరు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి. ఓకేనండి, బాయ్.